ఇప్పుడు తిరుపతి దేవుని కళ్యాణం చూడాలంటే పనివాడ తిరుపతికి పోయే పని లేకుండా టీటీడోళ్ళు ఏం చేసిండ్రు? దేవుని కళ్యాణం, పూజలు, పండగలు, పబ్బాలు అన్నీ చేస్తేందుకు పెద్ద పెద్ద ఊర్లల్లో కళ్యాణ మంటపాలు కట్టించారు కదా. గామంటపాలలోనే దేవుని కార్యాలన్నీ చేస్తుంటారు. ఇన్నొద్దులు హైదరాబాద్లో తిరుపతి దేవుని కళ్యాణ మండపం ఒక్కటే ఉండేది. కానీ ఇంకొన్నొద్దులైతే ఇంకో దేవుని పేరు మీద కూడా కళ్యాణ మంటపాలు చూడబోతున్నాం. తెలంగాణ మనది మనకైనాక మన దేవుళ్లను నిండా కొలుసుకుంటున్నాం. యాదగిరి కుట్ట ఆలత్ మార్చేస్తున్నది కదా సర్కార్. తిరుపతి ఏం కన్నకు ఏడు కొండలే ఉంటే మన యాదాద్రి నరసన్నకు నవగిరులు జమ చేసిండ్రు. తిరుపతి గుడి సంగపొల్లు హైదరాబాద్లా, విశాఖపట్నంలా, ఢిల్లీలా బంగ్లాను కట్టినట్టే మన యాదాద్రి గుడి కమిటోళ్ళు కూడా నరసన్న పరపతిని పెంచే పని మీద ఉన్నారు. పట్నం పబ్లిక్ అర్కత్ బర్కత్ కోసం బర్కత్పురలా నరసన్న పేరు మీద 7 కోట్లతోని 1 నంబర్ అద్దాల మేడ కట్టిస్తుండ్రు. చూడుండ్రి ఎట్లున్నదో, ముసలొళ్ళు మూడిగోళ్ళు గీన్నే దర్శనం చేసుకునేందుకు గుడి కూడా కడుతున్నారు ఇండ్లనే. టీటీడీ కళ్యాణ మండపం లెక్కనే యాదాద్రి ఫంక్షన్ హాల్ని కట్టిస్తున్నారు పేదోళ్ళ లగ్గాల కోసం. 500 మంది ఒక్క పారే పంతులేసే సౌలత కూడా ఉంటుందట. ఇక కమ్మటి లడ్డూలు, పులిహోర, దద్దోజనం, వడలు వేడివేడి దొరుకుతాయి. అటెంక వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్లో కూడా గిసొంటి బంగ్లాలే కట్టిస్తుండొచ్చురు. ఢిల్లీలో కూడా కట్టినా ఆశ్చర్యం అవసరం లేదు. మొత్తానికి మొత్తం తిరుపతి ఎంకన్న లెక్కనే మన నరసన్న కూడా ఊరూరుకొచ్చేటట్టున్నాడు అని అనుకుంటుండ్రు స్వామి భక్తులు.